టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు సందర్భంగా రాష్ట్ర హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా రూల్ ఆఫ్ లాకు ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు అరెస్టు ఎలా చేస్తారంటూ నిలదీసింది. ఇరు పక్షాలు వాదనలు విన్న తర్వాత పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్టాభి ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యల్ని సీడీ రూపంలో హైకోర్టుకు ప్రభుత్వ లాయర్లు అందజేశారు. అయితే పట్టాభి తరపు న్యాయవాదులు కూడా గట్టిగానే వాదనలు వినిపించారు. పట్టాభిని అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. పట్టాభిపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 41 కింద నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసుల్ని ప్రశ్నించారు. అటు ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది. పోలీసుల తీరుపైన హైకోర్టు ధర్మాసనం మండిపడింది. 41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్టు చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు కింది కోర్టు మెజిస్ట్రేట్ ఎలా రిమాండ్ ఇచ్చారో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. రూల్ ఆఫ్ లాకు ముఖ్యమంత్రి ఎక్కువ కాదని స్పష్టం చేసింది. ప్రొసీజర్ లేకుండా ఎలా పడితే అలా అరెస్టు చేస్తారా అంటూ పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసే ప్రక్రియను పోలీసులు అమలు చేయలేదని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది. పట్టాభి అరెస్టుతో పండుగ చేసుకున్న వైసీపీ శ్రేణులు తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడ్డాయి. రూల్ ఆఫ్ లా పాటించకుండా అరెస్టు చేసిన పోలీసుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.